మంచిర్యాల జిల్లా లక్షతిపేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సుమారు 400 మంది విద్యార్థులు చిన్నికృష్ణుడు గోపిక వేషధారణలో పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమేష్ చంద్ జైన్ పాల్గొని కృష్ణాష్టమి రోజున పురస్కరించుకుని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు మానవ రూపంలో జన్మించి మానవాళికి భగవద్గీతను బోధించి మానవ మనుగడకు దారి చూపించారని తెలిపారు. Now, I would like to invite our principal sir, Chindam Chandrasekhar sir garu, please come on to the dais. Now, puja karyakramam start avutundi.
జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం కృష్ణవేణి హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇంతమంది గోపికలను తయారు చేసిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన పాఠశాలలో కృష్ణవేణి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నాము. చాలామంది విద్యార్థులు చిన్ని కృష్ణ వేషధారణలో మరియు గోపిక వేషధారణలో పాఠశాలకి వచ్చారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత మన మానవాళికి ఎంతో ముఖ్యమైనది. అందులో మనిషి యొక్క జీవితానికి సంబంధించిన పూర్తి సారాంశం ఉంది. ఈ శ్రీకృష్ణుడు జన్మించి నడయాడిన నేల మన భారతదేశం. ఇప్పటికీ గుజరాత్లో సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ఆ నగరం ఇప్పటికీ చెట్టు చెదరకుండా ఉంది. అంత మేధావి, అంత గొప్ప వ్యక్తి. కాబట్టి శ్రీకృష్ణుని అడుగుజాడల్లో మనందరం నడవాలని, ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అందరికీ మరొకసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.